దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా స్తోత్రం. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇటీవల నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆ కింద కామెంట్స్లో ఒక అజ్ఞాని అవివేకి, దేని మీద కూడా అవగాహన లేనటువంటి వ్యక్తి ఒక కామెంట్ చేశాడు. అదేమిటంటే, అక్కడ వేరొక వ్యక్తిని గూర్చి చెప్తూ, ఆ వ్యక్తి క్రైస్తవుడే, ఇతను క్రైస్తవేతరుడు, ఇతను ఒక హైందవుడు. ఆ వ్యక్తిని చూస్తూ అంటున్నాడు, నీకు నీ దేవుడు మాట్లాడే నీ దేవుడికి తెలిసిన హెబ్రూ భాష తెలీదు, అదే సమయంలో నీ దేవునికి నువ్వు మాట్లాడే తెలుగు కానీ ఈ రోజున ఉనికిలో ఉన్నటువంటి ఇంగ్లీషు భాష కానీ రాదు. మీ ఇద్దరిని చూస్తుంటే మీ ఇద్దరు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతారు అనేటువంటి విషయాన్ని నేను ఆలోచిస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది అని చెప్పి ఒక వెటకారమైనటువంటి మాట అన్నాడు. సో ఇది చూసినప్పుడు నాకు చాలా రోషం కలిగింది, బాధ కూడా వేసింది. కాబట్టి ఈ విషయం మీద వీడియో చేయాలని భావించాను. ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఎవరికి ఏం తెలుసు, ఎవరికి ఏం తెలీదు, ఎవరు దేన్ని కలుగు చేశారు అని చెప్పే విషయాన్ని ఈ వీడియోలో నేను ప్రస్తావించదలుచుకున్నాను. ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనిషి రీతిలో సంచరించుచు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళతోటి సంభాషించుచు, వాళ్ళకు బోధించుచు, వాళ్ళని స్వస్థపరచుచు తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళతోటి సంభాషించినటువంటి భాష, లేకపోతే క్రీస్తు మాట్లాడినటువంటి భాష అరామిక్ భాష. ఈ అరామిక్ భాష ఈ రోజుటికి ఇరాన్, పాలస్తీన్, ఇంకా తదితర ప్రదేశాల్లో ఈ రోజుటికి ఉనికిలోనే ఉంది, వాడుకలోనూ ఉంది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు అరామిక్ భాషను మాట్లాడేవారు. ఆయన ఆ భాషలో రాయటం, చదవటం, మాట్లాడటం తెలిసినటువంటి వ్యక్తి. మరి కేవలం ప్రభు యేసుక్రీస్తుకు అరామిక్ భాష మాత్రమే తెలుసా, ఇంకేమైనా తెలుసా అనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం ఒకసారి చూస్తే, లూకా సువార్త 4:16 గనక మనం చదివితే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఎందుకు నిలుచున్నారంటండి ప్రభు యేసుక్రీస్తు? చదువుటకు నిలిచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఒక సమాజ మందిరంలో 100 మంది కూడినటువంటి ప్రదేశంలో చదవడానికి అవకాశం ఎవరికి ఇస్తారు? అనర్గళంగా చదవగలిగే వాళ్ళకే అవకాశం ఇస్తారు. ప్రస్తుతం మన సంఘాల్లో కూడా ప్రసంగం జరిగేటప్పుడు వచనాలు చదవడానికి అందరూ వచనాలు చదువుతారు, కానీ అందరికంటే త్వరగా, యుక్తిగా, సందర్భోచితంగా చదివేటువంటి వ్యక్తిని మాత్రమే వచనాలు తీసి చదవడానికి మనం అనుమతిస్తాం. ఆ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తుకు అటువంటి ధన్యత కలిగింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అనంటే, ప్రభువైన యేసుక్రీస్తుకి వేరొక భాష కూడా తెలుసు. అదేం భాష అనంటే హెబ్రియుల భాష, హెబ్రీ భాష. ఎందుకు హెబ్రీ భాష అని చెప్తున్నారు అనంటే, ఆ రోజుల్లో హెబ్రీ భాష మాత్రమే ఉనికిలో ఉండేది. క్షమించాలి, ఆ రోజుల్లో ఈ ధర్మశాస్త్రము అనేటువంటిది హెబ్రియుల భాషలో మాత్రమే ఉండేది, వేరొక భాషలో ఉండేది కాదు. దీన్ని తోరా అంటారు. ఈ రోజుటికి కూడా యూదులైనటువంటి వారు ఈ వాళ్ళ మత గ్రంథంగా ఈ తోరానే చదువుతారు. ఈ తోరాలో విశేషంగా ఈ పెంటాటాక్ట్ అంటే మొదటి 5 గ్రంథాలు,
దానికి సంబంధించి ఇంకొన్ని గ్రంథాలు, దావీదు రాసినటువంటి కీర్తనలు, యిర్మీయా గ్రంథము, యెషయా గ్రంథము, ఇటువంటివి కొన్ని మాత్రమే దానిలో ఉంటాయి. దాన్ని అంతటినీ కలిపి తోరా అంటారు. దాన్ని హెబ్రియుల భాషలో మాత్రమే చదువుతారు. ఈ రోజుకి కూడా వాళ్ళు అదే ఆచరిస్తున్నారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తుకు హెబ్రియుల భాష అనర్గళంగా చదవడం కూడా వచ్చు. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తుకు రెండు భాషలు తెలుసు, ఒకటి అరామిక్ భాష మరియు హెబ్రియుల భాష. మరి ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి భాషలకు ఎక్కడి నుండి పుట్టాయి, ఎక్కడి నుండి ఉద్భవించాయి, వీటికి మూలకర్త ఎవరు అని చెప్తే, వెతికితే వేరే ఏ గ్రంథములో ఇన్ని భాషలు ఎలా కలిగాయనడానికి ఆధారాలు లేవు. కానీ ఒక్క బైబిల్ మాత్రం దీనికి సమాధానం ఇచ్చేదిగా ఉంది. మనం గనక ఒకసారి, మీ అందరికి తెలుసు, ఆదికాండము 11వ అధ్యాయంలో మనం గనక చూస్తే, ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివినిపిస్తాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించున్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండనుకునెను. అలాగున యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను, గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిది. దానికి బాబేలు అని పేరు పెట్టిది. బాబేలు అనగా తారుమారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇదండి ఈ రోజునికి ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని భాషలకు మూలం ఎక్కడంటే, జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అది బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. కానీ కాబట్టి ఉన్నటువంటి భాషలన్నిటికీ కర్త ఎవరంటే మన దేవుడని మనం నిర్భయంగా చెప్పచ్చు. కానీ హైందవుల దగ్గరకు వస్తే, హైందవులకు ఏం భాష తెలుసు, హైందవ దేవుళ్ళకు ఏం భాష తెలుసు, సంస్కృతం తెలుసు. సంస్కృతం కాకుండా ఇంకేమైనా భాష తెలుసా, తెలియదు. వాళ్ళు దాన్ని దేవ భాషగా పేర్కొంటారు. ఈ రోజుకి వాళ్ళకి వేరే భాష తెలియదు వాళ్ళ దేవుళ్ళకు. ఎలాగంటే ఈ రోజుకి ఏదైనా హైందవ సహోదరుడు కానీ లేకపోతే హైందవులు ఎవరైనా సరే ఒక బాధను చెప్పుకోవడానికి లేకపోతే ఒక కార్యం చెప్పుకోవడానికి ఒక విన్నపం చేసుకోవడానికి వాళ్ళు ఆశ్రయించాల్సింది తిరిగి ఆ సంస్కృతాన్నే. సంస్కృతంలో మంత్రం చెప్తేనే వాళ్ళ దేవుళ్ళు పలుకుతారు. సంస్కృతంలో శ్లోకం చెప్తేనే వాళ్ళ దేవుళ్ళకి అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. కానీ మనకు అలా లేదు. మన ప్రభు యేసుక్రీస్తు ఏ భాషలో చేసినటువంటి ఎటువంటి విజ్ఞాపననైనా విని దాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన చెవిగలవాడై ఉన్నాడు. తన బిడ్డలు విజ్ఞాపన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెవి ఎగ్గి వినేటువంటి దేవుడుగా మన బైబిల్లో మనకు చెప్పబడింది. కాబట్టి మనకి నిరీక్షణ ఉంది. కానీ హైందవులకు, హైందవ దేవుళ్లకు ఏం తెలుసు అనంటే కేవలం సంస్కృతం మాత్రమే. ప్రియ హైందవ సహోదరుడా, నువ్వు ఒకసారి ఎదుటి వాళ్ళను విమర్శించేటప్పుడు నిన్ను కూడా ఒకసారి విమర్శించుకొని చూసుకో. ఎందువల్లనంటే నీకు తిరిగి చాలా అడిగేటువంటి ఛాన్స్ నువ్వే ఇస్తున్నావు. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు అరామిక్ భాష మాట్లాడేటువంటి వారు, హెబ్రియల్ భాష కూడా మాట్లాడినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. మరియు సమస్త భాషలకు మూలము బైబిల్లో జరిగినటువంటి సంఘటన, సమస్త భాషలకు కర్త ఎవరు అనంటే యెహోవా దేవుడు. కానీ సంస్కృత భాష ఎక్కడి నుండి పుట్టింది తెలియదు, ఎప్పుడు పుట్టింది తెలియదు. అది దైవ భాషగా వాళ్ళు పేర్కొంటారు. కాబట్టి ఈ రోజుకి దాన్ని ఆ భాషలో మాత్రమే మనం సంభాషిస్తే మాత్రమే వాళ్ళ దేవుళ్ళు పలుకుతారంట. దీన్ని బట్టి ఏ దేవుళ్ళకి ఏం తెలియదు అన్నది మీరే నిర్ణయించుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు ఏనాడు కూడా, నేను మాట్లాడింది అరామిక్ భాష కాబట్టి నువ్వు అరామిక్ భాషలో మాట్లాడితేనే నాకు అర్థమవుతుందని చెప్పిన దాఖలాలు లేవు. ఇప్పటికీ చాలామంది చెప్పే సాక్ష్యాలు ఏంటంటే, వాళ్లకు వాళ్ళ భాషలోనే
దేవుడు వాళ్ళకు అర్థమయ్యేటట్లుగానే వాళ్ళ పేరు పెట్టి పిలిచినట్టుగా అనేకమైనటువంటి దర్శనాలు సాక్ష్యాలు ఈ రోజుకి మనం వినొచ్చు. అవునంటారా కదంటారా? కానీ ఈ రోజుకి రామాయణం తెలుగులో రామాయణం శ్లోకాలు చదివి లేకపోతే వేదాలను తెలుగులో చదివి సామాన్య మానవుడికి అర్థమయ్యే విధంగా పూజ చేసేటువంటి పూజారు ఎవరైనా ఉన్నారా? వివాహంలో చదివేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో చదివేటువంటి సందర్భం ఎక్కడన్నా ఉందా? ఎక్కడ మనం చూడం. దీన్ని బట్టి మనం ఏమని నిర్ణయించుకోవచ్చు అనంటే ఏ దేవునికి ఏం తెలుసు, ఏ దేవుళ్లకు ఏం తెలియదు అనేటువంటిది ఇక్కడ చాలా తేట తెల్లంగా అర్థమవుతుందని చెప్పి మీరందరూ గ్రహిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం నేను మాట్లాడదలుచుకున్నాను, వీళ్ళు దేవభాషగా చాలా సంవత్సరాల నుండి ఉనికిలో ఉన్నటువంటి భాషగా వీళ్ళు చెప్పుకుంటారు. అయితే ఏ భాష ఎప్పుడు కలిగింది అని గనక మనం ఒకసారి చూస్తే అత్యంత పురాతనమైనటువంటి భాషల్లో అంతరించిపోయినటువంటి భాషల్లో ఒకటి అకాడియన్ అనేటువంటి ఒక భాష. ఆ భాష ఇప్పుడు ఉనికిలో లేదు, క్రీస్తు పూర్వం 1700 సంవత్సరాల నుండి అది ఉనికిలో ఉంది, అంతరించిపోయింది. దానికంటే కూడా చూసుకుంటే సంస్కృత భాషను కూడా మనం ప్రాచీనమైన భాషగానే చెప్పుకోవాలి. సంస్కృత భాష 3000 క్రితం నుండి ఉనికిలో ఉంది. అంటే మొత్తంగా తీసుకుంటే 5000 సంవత్సరాల క్రితం నుండి మాత్రమే ఈ భాష ఉనికిలో ఉన్నట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అయితే దీన్ని వాళ్ళ గ్రంథాలతోనే పోల్చి చూసినప్పుడు ఇది కూడా తప్పుగా వాళ్ళు చెప్పాలి, తప్పు అని చెప్పాలి. ఎందుకనంటే రామాయణం జరిగి 200,000 సంవత్సరాలు అయింది వాళ్ళ ప్రకారం. రామాయణం వాల్మీకి రచించి కూడా 100,000 సంవత్సరాలు అయింది. మీరు ఒక ప్రశ్న నన్ను వేయచ్చు ఏమనంటే రామాయణం జరిగి 100,000 సంవత్సరాలు అయింది కానీ రామాయణం రాసింది వాల్మీకి, దాని తర్వాత రాశాడు అని మీరు చెప్పచ్చు. ఇది తప్పవుతుంది. ఎందుకనంటే రామాయణంలోనే వాల్మీకి మరియు రాముడు ఇద్దరు కాంటెంపరర్స్, అంటే ఇద్దరు సమకాలీనులు. అంటే రాముడు జీవించిన కాలంలో వాల్మీకి కూడా జీవించే ఉన్నాడు. కాబట్టి రాముడు జీవించి గనక 100,000 సంవత్సరాలు గనక అయితే రామాయణం రాసి కూడా 100,000 సంవత్సరాలు అయి ఉండాలి. కానీ 100,000 సంవత్సరాలు కాదు కదా, ప్రపంచంలో ఇప్పటి వరకు 10,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భాష ఇది అని చెప్పి ఎటువంటి సైంటిఫికల్ ఎవిడెన్సెస్ లేవు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లేవు, ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కూడా లేవు. కాబట్టి ఇదంతా ఒక బూటకం. ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని 100,000 సంవత్సరాలు అని చెప్పే మాట అబద్ధం. మనం చెప్పేటువంటి సత్యం ఏంటంటే ఎవరిని అడిగినా సరే బైబిల్ లేకపోతే ఆదాము అవ్వ లేకపోతే బైబిల్ చరిత్ర బైబిల్ గ్రంథం మొత్తం చరిత్రను తీసుకుంటే రమారమిగా 7,000 సంవత్సరాలకు మించి ఉండదు. సైంటిఫికల్ ఎవిడెన్సెస్ కూడా అవి చెప్తున్నాయి. ఇప్పుడు నా దేవుడికి, నా యేసుక్రీస్తుకి నేను మొరపెట్టుకోవాలనుకుంటే నేను హెబ్రీ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నా మాతృభాష చాలు. కానీ రాముడికో కృష్ణుడికో ఇంకా ఏ దేవుడికైనా మీ యొక్క విన్నపాలు మీరు చేసుకోవాలనంటే మీరు తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉంది, మీ దేవుళ్ళను చూస్తుంటే నాకు ఇంకా బాధగా ఉంది. ఎందుకనంటే దేశంలో ప్రతి ఒక్కళ్ళు మినిమం ఈ రోజున 2 భాషలు నేర్చుకుంటున్నారు కానీ మీ దేవుళ్ళు ఇంకా 1 భాషలోనే ఆగిపోయారు. ఈ మాట అంటున్నందుకు మీ మనసులు నొచ్చుకోవచ్చు కానీ యథార్థం జరుగుతున్నది అదే. ఎందుకనంటే ఇంగ్లీష్లో శ్లోకాలు నేను ఏనాడు వినలేదు కానీ ఇంగ్లీష్లో బైబిల్ ఉంది, లాటిన్లో బైబిల్ ఉంది, లాటిన్లో శ్లోకాలు లేవు. కాబట్టి ఒక భాష మూలంగా ఒక భాషను కేంద్రం చేసుకొని ఉన్నటువంటిది మీ మతం, క్రైస్తవ మతం కాదు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, అదే వ్యక్తి ఇంకొక మాట కూడా అన్నాడు, తనకి చరిత్ర పరిజ్ఞానం బహుశా ఉండకపోయి ఈ మాట అని ఉండొచ్చు. అదేమిటంటే ఈ రోజున నువ్వు మాట్లాడేటువంటి తెలుగు భాష సంస్కృత భాష నుండి కలిగినదే అని చెప్పే మాట అతను అన్నాడు.
ఇది ఎంత మాటికి సహించేటువంటి మాట కాదు. ఈ మాట నేను సహించడం కాదు, ఈ మాటని ఒక బ్రాహ్మణ్ దగ్గర కనుక అంటే అతడే మిమ్మల్ని తిడతాడు. ఎందుకనంటే ఈ తెలుగు భాష కానీ, తమిళ భాష కానీ, మలయాళ భాష కానీ, కన్నడ భాష కానీ, ఈ భాషలన్నీ కూడా బ్రాహ్మణులు ఈ భాషలను బ్లేచ్చ భాషగా, తక్కువ స్థాయి భాషగా, ఉచ్చరించడానికి యోగ్యము కానటువంటి భాషలుగా వాళ్ళు వాటిని పరిగణించి, ఇటువంటి భాషలను అణిచివేయడానికి, ఇటువంటి భాషలపైన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకొనని చరిత్ర ఆ బ్రాహ్మణులది. అంతెందుకండి, సంస్కృత నిఘంటు ఈ రోజున ఇంగ్లీష్కు లభిస్తుంది అని అంటే అది దానికి కారణం ఒక విలియం కేరీ వల్లనే. విలియం కేరీ గారే మొట్టమొదట సంస్కృత భాషకు ఒక డిక్షనరీని క్రియేట్ చేశారు. అంటే వీళ్ళకి ఏంటంటే, ఆ సంస్కృత భాషను ఎవరు నేర్చుకోకూడదు, సంస్కృత భాషను వాళ్ళ గుత్తాధిపత్యంలోనే ఉంచుకోవాలనేటువంటి వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారంటే ఒక స్ట్రాంగ్, వాళ్ళకు బలమైన భావన, బలమైనటువంటి కోరిక ఈ సంస్కృత భాషను వాళ్ళకే తెలిసి ఉండాలి. అందుకని ఆ రోజుల్లో క్షత్రియులకు వైశ్యులకు కూడా ఎంతవరకు సంభాషించాలో అంతవరకే నేర్పేవాళ్ళు, కానీ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ నేర్పేవాళ్ళు కాదు. ఎందువల్లంటే వేదాలు ఉపనిషత్తులు లేకపోతే మంత్రాలు ఇవన్నీ క్షత్రియులకు వైశ్యులకు నేర్పిస్తే వీళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది అనేటువంటిది వాళ్ళ యొక్క భయం. అందువల్ల వాళ్ళకి ఎవరికి నేర్పించేటువంటి వాళ్ళు కాదు. ఇతర భాషలను కూడా డెవలప్ కావడానికి లేకపోతే అభివృద్ధి చెందడానికి వాళ్ళు ఒప్పుకునేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి తెలుగు భాష సంస్కృత భాష నుండి ఉద్భవించింది అనే మాట చాలా తప్పు మాట. ఇది ఏ నేను అనట్లేదు, ఇది ఏ బ్రాహ్మణుడు కూడా ఒప్పుకోడు. ఇంకొక మాట, సంస్కృత భాష ఇప్పుడు ఉనికిలో ఉందా, వాడుకలో ఉందా, లేకపోతే అరామిక్ భాష విరివిగా వాడుకలో ఉందా, ఉనికిలో ఉందా అని చూస్తే అరామిక్ భాష మాత్రమే ఎక్కువగా ఉనికిలోనూ వాడుకలోనూ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకనంటే సంస్కృత భాష ఈ రోజున నేను చెప్పిన విధంగా గుత్తాధిపత్యంగా ఆ ఒక్క బ్రాహ్మణుల దగ్గరే కేంద్రీకృతమైంది. వేరే వాళ్లకు అది అందుబాటులో ఉంచకుండా వాళ్ళు చూస్తున్నారు. కానీ అరామిక్ భాషను వాడుక భాషగా ఈ రోజుకి ఇరాన్, నేను ఇందాక చెప్పాను, ఇరాన్, పాలస్తీన్, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, వాటిలో ఈ రోజుకి ఆ భాష ఉనికిలో ఉంది. కాబట్టి ఈ వీడియో నుండి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఏ భాషలో మనం ప్రార్థన చేస్తున్నాము అన్నది కాదు, ఏ భాషలో ప్రార్థన చేసినా నేను నమ్మేటువంటి నా యేసుక్రీస్తు ఆలకిస్తారు అనేటువంటి విశ్వాసాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటాడు. కానీ హైందవుల్లో మాత్రం ఎవరు ప్రార్థన చేస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఆ శ్లోకం సంస్కృతంలో ఉన్నదా లేదా అనేది ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి సంస్కృతం తప్ప వేరొక భాష రాదు. ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను, వీళ్ళు సంస్కృతం చాలా లక్షల ఏళ్ళ నుండి ఉంది అని అంటారు. అది ఒట్టి బూటకం. లక్షల ఏళ్ళ క్రితం నుండి ఉండేదే కనుకైతే నేను చెప్పినట్లుగా దానికి ఎవిడెన్సెస్ ఉండాలి, ఎవిడెన్సెస్ లేవు. లేదా 5000 సంవత్సరాల క్రితము మాత్రమే వాల్మీకి రాశాడు అని అంటే అది కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే వాల్మీకి రాముడు యొక్క సమకాలీనుడు, రామాయణం జరుగుతూ ఉన్నప్పుడే దీన్ని రాసినట్లుగా రామాయణంలో నేను చదివినప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఇటువంటి మాటలను హైందవులు అనేటప్పుడు మీరు కనుక వింటే మీరు తగిన వివేకం కలిగి మాట్లాడాలని ఈ విషయాలన్నింటినీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకొకసారి తరువాత ఇంకొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్రైస్ లో.